హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హంసల్ దీవి గురించి చూద్దాం. మొదటగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది చూడండి, ఇది ఉల్లిపాయ వంతెన అంటారు. ఉల్లిపాయ వంతెన మీదుగా మనం హంసల్ దీవి వెళ్ళబోతున్నాం. ఉల్లిపాయ వంతెన గురించి మనం కొన్ని మాటలు తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడైతే చూడండి, ఇది తెలుగు తల్లి బొమ్మ. హంసల దీవి వెళ్ళే దారిలో మనకి తెలుగు తల్లి బొమ్మ కనిపిస్తుంది. చూడండి, మీకు క్లియర్ విజువల్స్, క్లియర్ పిక్చర్ మీకు చూపిస్తాను. ఇదే క్లియర్ పిక్చర్ తెలుగు తల్లి బొమ్మ. అలాగే ఇక్కడ నుంచి మనం వచ్చిన వంతెన కనిపిస్తుంది. ఇప్పుడు మనం హంసల దీవి వెళ్ళబోతున్నాం. హంసల దీవి వెళ్ళే దారిలో మనం ఆ వంతెన గురించి చెప్పుకుందాం. పూర్వం ఈ వంతెన మీదుగా వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ వంతెన లేని సమయంలో మచిలీపట్నం వెళ్ళాలంటే పడవల ద్వారా వెళ్ళేవారు. పడవల్లో బండి ఎత్తుకుని వెళ్ళాలంటే కనీసం కొంచెం టైం పట్టిద్ది. లేదా ఇంకో దారి, మచిలీపట్నం వెళ్ళాలంటే చుట్టూ అవనగడ్డ ద్వారా 2 గంటలు సమయం పట్టేది. ఇప్పుడు ఈ వంతెన వేయంగానే 1/2 గంట సమయంలో మనం వచ్చేయచ్చు. చక్కగా హంసల దేవి కూడా చాలా దగ్గరే. ఇప్పుడు మనం బీచ్ దగ్గరికి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడండి, ఎటు చూసినా పచ్చని చెట్లు, పచ్చని పొలాలతో నిండి ఉంది. ఇక్కడ అన్ని చెరువులు. మొత్తానికి మనం హంసల దీవి దగ్గరికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. హంసల దీవి స్వాగతం, సుస్వాగతం అనే బోర్డు మీకు ఇప్పుడు కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనం హంసల దీవి దగ్గరలోకి వచ్చాం. ఇక్కడ రోడ్డు సరిగ్గా లేకపోయినప్పటికీ చుట్టూ చాలా మడడవులు ఉంది. ఈ వంతెన మీదుగా చూడండి ఫ్రెండ్స్, ఆ చుట్టూ కనిపించాయని మడడవులు. ఇది ఒక రేవ్ అన్నమాట. చూడండి ఎంత చక్కని మడడవులు, ఎటు చూసినా గ్రీనరీ. ఇప్పుడు మనం దగ్గరలో ఆగి ఉన్న పడవలను చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ అందరు జాలర్లు రాత్రంతా కష్టపడి ఇప్పుడు విశ్రాంతి తీసుకునే టైం. మళ్ళీ రాత్రికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. చూడండి ఎన్ని పడవలు అయితే ఆగి ఉన్నాయి. ఇవన్నీ వేటకు వెళ్ళిపోతాయి. ఇక్కడ మనకి చక్కని చేపలు కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర. చూడండి ఎటు చూసినా మడడవులే, ఎటు చూసినా మడడవులే. హంసల దీవికి ఎటువంటి, ఒకవేళ లేచి వచ్చినా కూడా ఎటువంటి మనకి ప్రమాదం అనేది ఉండదు. ఈ మడడవులన్నీ ఆపేస్తాయి. ఇటు చూడండి ఫ్రెండ్స్, కృష్ణ వన్యప్రాణ అభయారణ్యం. ఇక్కడ జంతువులు, కొంగలను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఆగి ఉన్న పడవలను చూసారా ఫ్రెండ్స్? ఓకే, ఈ పడవల మీద నేను దిగిన ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చక్కని పిక్చర్స్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. చూడండి దగ్గరగా చూపిస్తాను, చాలా బాగుంటాయి. చూసారా, బీచ్కి వెళ్ళే దారిలో ఇదంతా ఫ్రెండ్స్. చూడండి నేను దిగిన పిక్చర్. ఇక్కడ పిక్చర్స్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది, సీనరీ చాలా బాగుంటుంది. చుట్టూ అన్ని పడవలే. ఇప్పుడు మనం బీచ్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డాల్ఫిన్ భవనం అనే ఒక భవనం ఉంది ఫ్రెండ్స్. అక్కడ దగ్గరలో గబుక్కుని సముద్రం లేచినప్పుడు ఆ భవనం బిల్డింగ్ పైకి పరిగెత్తచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ డాల్ఫిన్ బిల్డింగ్ అనేది ఎలా ఉందో, చాలా పిక్చర్స్తో చాలా మీనింగ్ఫుల్గా అర్థవంతంగా ఉంది ఫ్రెండ్స్. ఇంతకుముందు పూర్వం ఒక 10 సంవత్సరాల క్రితం ఉండే బిల్డింగ్ మీకు ఇప్పుడు పిక్చర్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక 10 సంవత్సరాల ముందు ఉండే బిల్డింగ్ అయితే ఎలా ఉండేది చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎలా ఉంది. ఇప్పుడు మొత్తానికి మనం హంసల దీవి బీచ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ హంసల దీవి బీచ్లో చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో, ఎన్ని వాహనాలు ఉన్నాయో. అనేకమైన వాహనదారులు ఉన్నారు. చాలంత అడవిలో ఉన్నప్పటికీ హంసల దీవి బీచ్ అంత ఆహ్లాదంగా అనేకమైన జనాలతో ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ బీచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పండగలప్పుడు, సముద్ర స్నానాలప్పుడు నిండిపోద్ది. మిగతా అప్పుడు వస్తారు, కానీ అప్పుడప్పుడు వస్తారు. పుణ్యక్షేత్రాలకు అలా వచ్చినప్పుడు ఈ బీచ్ని తప్పనిసరిగా దర్శిస్తారు ఫ్రెండ్స్. చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో, ఎన్ని వాహనాలు ఆగి ఉన్నాయో, ఎంత మనుషులతో నిండి ఉందో. చూసారా, సెలవుల్లో మీకు చక్కని స్పాట్ అయితే ఇదే ఫ్రెండ్స్. మీరు చక్కగా ఇటు వచ్చి మచిలీపట్నం బీచ్ ఉండగా ఉల్లిపాయ బీచ్ మీదుగా ఇటు రావచ్చు. ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, జనం ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. సముద్రం కూడా అంతే ఆటుపోటుతో, అంతే అలలతో ఉంది. చూడండి
ఇప్పుడు మీకు సముద్రం ఒక విజువల్స్ చూపిస్తాను, ఎంత అటుకు పడుతూ ఉందో. కానీ ఇక్కడ నీళ్ళు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, స్నానం చేయడానికి కూడా చాలా బాగుంటాయి. కానీ లోతు మాత్రం చాలా ఎక్కువ, ఇక్కడ ప్రమాదం చాలానే పొంచి ఉంది. కానీ ఫ్రెండ్స్, కానీ చాలా బాగుంది బీచ్ చూడండి. నేను తీసిన విజువల్స్ మీకు చూపిస్తున్నాను. బీచ్ ఒడ్డునే చాలా ఆటుపోటుగా ఉంది, కాబట్టి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో పాటు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఈ హంసలదేవి దర్శించడానికి ఇంకా అలాగే పిక్నిక్ స్పాట్స్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం మంచి ఫుడ్ ఐటమ్స్తో పాటు వచ్చి ఒక హాఫ్ డే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అక్కడ చూడండి ఫొటోస్ కూడా తీస్తున్నారు. ఇక్కడ ఈ పిల్లోడు చూడండి చక్కగా ఆడుకుంటున్నాడు. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మనం హంసలదేవి బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా ఆహ్లాదంగా చాలా చక్కగా చాలా ఆడుకున్న తగ్గ స్పాట్గా ఉంది. నేను మా ఫ్రెండ్స్తో పాటు వచ్చి ఇక్కడ చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఉన్న కొంతసేపు అయినా చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఎంత జనం ఉన్నారో, ఒక 100 మంది జనం ఉన్నట్టున్నారు. మనం లెక్క అయితే వేయలేం. సరే ఫ్రెండ్స్, ఇది హంసలదేవి బీచ్ టూర్. మనం తిరిగి అయితే వెళ్ళిపోదాం, పదండి. ఇది అవుట్ దారి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అని ఉంది. ఇక్కడ టవర్ కూడా ఉంది. సరే ఫ్రెండ్స్, ఇక మనం అయితే తిరిగి ఇంటికి మచిలీపట్నం అయితే వెళ్ళిపోతున్నాం. సరే ఫ్రెండ్స్, తెలుగు తల్లికి బాయ్ చెప్పండి, టాటా చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ లైక్ చేయండి. మీరు ఎంతమందికి లైక్ చేస్తే అంతమందికి వీడియో పాస్ అయ్యింది, నాకు ఒక ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు పాసిబుల్ అయ్యింది. అలాగే చూడండి, ఈ ఉల్లిపాయల బ్రిడ్జ్ ఇంత ముందు లేనప్పుడు, దీని ఉల్లిపాయల బ్రిడ్జ్ అంటారు, ఈ బ్రిడ్జ్ ఇంత ముందు లేనప్పుడు పడవల్లో వెళ్ళడానికి చాలా కష్టమైపోయేది. బండ్లు కానీ ఏదైనా ఎత్తుకుని ఈ రేవుని దాటి అక్కడికి వెళ్ళాలి. కొన్ని కొన్నిసార్లు ప్రమాదం కూడా జరిగేది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి హంసలదేవి బీచ్ టూర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.